హోంగార్డుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి. హోంగార్డుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కిషన్ రెడ్డి ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ సభకు హోంగార్డులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కిషన్ రెడ్డి హోంగార్డుల కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని హెచ్చరించారు. ప్రెస్ క్లబ్ నుంచి పోలీస్ కమిషనరేట్ కు బయలుదేరిన కిషన్ రెడ్డిని మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి వాళ్లకు ఎలిజిబుల్ ఉన్నటువంటి హోంగార్డ్స్ అందరు కూడా కానిస్టేబుల్ గా ఉద్యోగాలు ఇస్తాము, మిగతా వారికి అందరు కూడా జీతాలు పెంచుతాము, వాళ్లకు ఈఎస్ఐ సౌకర్యము, పిఎఫ్ సౌకర్యము, బస్సు పాస్ సౌకర్యము, ఆదివారము వేతనంతో కూడినటువంటి సెలవు, మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు, ఈ రకమైనటువంటి కనీస సౌకర్యాలు, ఈ రోజు ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసేటువంటి సెక్యూరిటీ గార్డులకు ఉన్నటువంటి సౌకర్యాలు కూడా హోంగార్డులకు లేవు, కాబట్టి వాళ్ళందరూ కల్పించాలని డిమాండ్ చేశాము. ముఖ్యమంత్రి గారు అంగీకరించి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఎక్కడ వేసిన హోంగార్డు అక్కడే ఉంది, కాబట్టే ఈ ఉద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నాము. అక్టోబర్ నెల లోపల హోంగార్డుల సమస్యలు పరిష్కారం కాకపోతే నేను రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను, అన్ని ప్రజా సంఘాలను, అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని హోంగార్డుల సమస్యల మీద ఉద్యమం చేస్తామని మనవి చేస్తా ఉన్నాను.